విశాఖ భూ కుంభకోణంలో మంత్రుల ప్రమేయం ఉందని నిరూపిస్తే మంత్రులమంతా మూకుమ్మడిగా రాజీనామా రాజకీయ సన్యాసం తీసుకుంటామని మంత్రి కాల్వ శ్రీనివాసులు వైసీపీకి సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే జగన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని చెప్పారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి రామ్నాథ్ కోవింద్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. కప్లీనరీ సందర్భంగా జగన్ కు అమరావతి గుర్తుకొచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ కార్యకలాపాలు నడిపించే జగన్ ప్లీనరీని కూడా అక్కడే పెట్టుకోవాల్సిందన్నారు. మోహన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తూ దేశంలోనే అత్యంత జవాబుదారీగా అవినీతి రహితంగా అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఒక అవినీతి పరుడుగా చిత్రించే ప్రయత్నం చేయడం అనేది అత్యంత దురదృష్టకరం, అత్యంత బాధ్యతారాహిత్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కార్యకర్తకు మాట్లాడే స్వేచ్ఛ ఉందనే ముసుగులో ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు. మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.